नमस्ते टीएस 31 न्यूज నిధుల దుర్వినియోగంపై పాలకవర్గ సమావేశంలో సర్పంచ్పై వార్డు సభ్యుల ఆగ్రహం. తీర్మానాలు లేకుండా ఏఈపీఆర్ ఎంబీ రికార్డు ఎలా చేస్తారు? 6,30,000కు పైగా అవినీతికి పాల్పడ్డ సర్పంచ్ అవినీతి ఇంకా ఎంతకాలం? తప్పుడు రికార్డులు చేసిన వారిని తొలగించాలంటూ వార్డు సభ్యుల తీర్మానం. సంగారెడ్డి జిల్లా గుమ్మడల గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో వార్డు సభ్యులకు తెలియకుండా సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని సోమవారం పాలకవర్గ సమావేశంలో సర్పంచ్ నరసింహారెడ్డిని వార్డు సభ్యులు నిలదీశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు కలకంటి రవీందర్ రెడ్డి, ఆకుల అంజనేయులు, సరెడ్డి గారి జైపాల్ రెడ్డి, ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 6,30,000కు పైగా ప్రజాధనం ప్రభుత్వ అధికారుల అండతో దుర్వినియోగానికి పాల్పడ్డారని దీనికి సహకరించిన సిబ్బందిని వెంటనే తొలగించాలని పాలకవర్గ సమావేశంలో మెజారిటీ వార్డు సభ్యులు ఆమోదించినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవేందర్ గౌడ్ తెలిపారు. సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాలతో ఒంటెద్దు పోకట సరైంది కాదని గుమ్మర్దల గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి ప్రభుత్వ అధికారులను తప్పుతోవ పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరును మార్చుకోవాలని ఇట్టి విషయంపై ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే చొరవ తీసుకొని సర్పంచ్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు 2 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని పారిశుద్ధ్య కార్మికులు పాలకవర్గ సమావేశంలో సభ దృష్టికి తీసుకువచ్చారు. తాము గత 2 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం ఎంతో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గ సభ్యులు వెంటనే స్పందించి వారి సొంత నిధులతో 1 నెల వేతనం 2 రోజుల్లో ఇచ్చి మరొక నెల వేతనం 15 తారీఖులోపు ఇస్తామని సభలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మొగులయ్య, ఎంపీటీసీలు చీదు పద్మ, వార్డు సభ్యులు రామక్కపేట లలిత, కాలకంటి పార్వతమ్మ, కాకర్ల లలిత, పెద్దోళ్ల అనసూజ, కల్పగూరి అనిత, బండల భాస్కర్, అతినారం రాము సిబ్బంది పాల్గొన్నారు. చూపి ఇప్పుడే ఏమైతుంది? ఇంకా 2 ఏళ్ళు ఇక్కడ చూపిస్తాం. పద్దెనిమిది మంది కలిసి చేస్తున్నాం. మార్పు కోరుకుంటారు జనాలు. ఏమైతుంది? తప్పేమన్నారా? అదే చేస్తున్నాము. ధరకుడు ఏమని మళ్ళీ మన బైబుల్ ఒకటి మన గ్రామ సభ బైబుల్ కొత్త వస్తారేమో నంబర్ కొత్త వార్డ్ నంబర్ అయితేనే కొద్ది కొద్ది బైబిల్ గురించి తర్వాత బాలరెడ్డి ఆర్టీఐ పిటిషన్ వచ్చిన విషయాలని ఆలోచన అర్జెంట్ విషయం ఒక్క విషయం పట్టించుకో మరి ఆలోచించి రెండు జాతీయ రెండు జాతరు
ग्राम पंचायत पद्धति पात टाइम रघुदेशन प्रकार गणेश कांट्राक्टर गारु इल्लु तीर्मा मोत्तम अमौंट रूपये గోడకే పెట్టారు జీపీ కాంట్రాక్టర్లకు ఇదిగో తెలిపే విధంగా బిల్లులు చెల్లించడం సభ్య రామూర్తితో తీర్మానించినది. ఒకటి శ్రీ పద్మారెడ్డి గారికి 15,27,000, అర్జున్ సాగర్ గారికి 4,00,000 మరియు ఎక్కల్ పార్లమెంట్ ఇంటి నుంచి కుమ్మరాజు ఇంటి నుంచి భయ ఎక్కల్ వీరేష్ ఇంటి వరకు ఆర్సీసీ పైప్ లైన్ తో మోరి నిర్మించడం తీర్మానించినది. ఎక్కల్ వీరేష్ నుండి భయ అశోక్ ఇంటి నుండి టెంపరేచర్స్ వరకు ఆర్సీసీ పైప్ లైన్ తో యూజీడీ నిర్మాణం చేయడం తీర్మానించినది. దాసరి గుచ్చారి ఇంటి నుండి దాసరిపేట ఇంటి వరకు మొలం పేట తీర్మానించినది. ఎన్ రమేష్ ఇంటి నుండి ఎరచేరు ఓపెన్ సాగర్ వరకు మొలం పేట తీర్మానించినది. సుదర్శన్ ఇంటి నుండి ఎన్డీ రైస్ ఇంటి వరకు సిక్స్ రోడ్ వేయడం తీర్మానించినది. పటన్ మార్కెట్ ఎంపీడీసీ కుమార్ రోడ్ గారి గల్లీలో వేస్తున్న సిక్స్ రోడ్ వద్ద యూజీడీ మాన్యువల్స్ ఏర్పాటు చేయడం తీర్మానించినది. కమర్షియల్ ట్యాక్స్లు వసూలు చేయకుండా ఇలా ట్యాక్స్లు వసూలు చేయకూడదని తీర్మానించినది. ఎన్ నరేందర్ రెడ్డి ఇంటి నుండి హైదరాబాద్ హైవే వరకు సిసి రోడ్ ఏర్పాటు చేయడం తీర్మానించినది. మాలి కృష్ణమూర్తి ఇంటి నుండి మాలసీ వరకు సిసి రోడ్ బండి మధు ఇంటి నుండి కొత్త కాపు లక్ష్మారెడ్డి ఇంటి వరకు సిసి రోడ్ నిర్మాణించడం తీర్మానించినది. సాకలి పోచయ్య ఇంటి నుండి కొత్త వారి వరకు యూజీడీ నిర్మాణం చేయటం తీర్మానించినది. చెల్ ప్రొడక్షన్ కమిటీ ఏర్పాటు చేయటం తీర్మానించినది. హైదరాబాద్ హైవే టు కోచిలేరి రామరెడ్డి ఇంటి వరకు సిసి రోడ్ నిర్మాణం చేయటం రమణ పంతులు ఇంటి నుండి రాజరెడ్డి ఇంటి వరకు యూజీడీ నిర్మాణం చేయడం తీర్మానించినది. హైదరాబాద్ హైవే నుండి మెడికల్ షాప్ సెంటర్ ఇంటి వరకు యూజీడీ నిర్మాణం తప్పు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు జరిగిన గ్రామ పంచాయతీ మీటింగ్ లో పాలక వర్గము మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ అందరి సమక్షంలో జరిగినది. సో సిబ్బందిని తీసివేయాలని చెప్పి గ్రామ పంచాయతీ పాలక వర్గము తీర్మానించినారు. సో వాళ్ళపైన వచ్చిన ఏదైతే అలిగేషన్స్ వచ్చాయో వాళ్ళపైన, సో అది విచారించి మేము నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాం.